ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఉదయకాలపు శుభాభివందనాలు. మన ప్రభువును రక్షకుడైన యేసయ్య ఇంతవరకు మనల్ని ఆయన కాపాడి తన అమూల్యమైన రెక్కలలో మనల్ని భద్రపరిచారు. దినదినము దినదినము ఆయన చూపించున్న ఉన్నతమైన కృపకు మనం కృతజ్ఞతాస్తుతితో ఆయన్ని నిత్యము గణపరచాలి. 10 మాసాలు కాపాడి 11 మాసంలో ఆయన మనల్ని ప్రవేశింపజేశారు. దేవుని బిడ్డలారా, ఆయన మనకిచ్చినటువంటి అమూల్యమైన వాగ్దానాల్ని మనం నిరంతరం చేపట్టుకుంటూ ఆయన స్తుతిస్తున్నట్లయితే నిత్యముగా ఆయన చేసిన వాగ్దానం మన పక్షాన ఆయన నెరవేర్చుటకు సమర్థుడైన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో ఈ రోజున మనం దేవుని లేఖనంలో ఉండి ఒక మాటను జ్ఞాపకం చేసుకోబోతున్నాం. సామెతల గ్రంథంలో ఈ యొక్క మాటను మనం గమనించవచ్చు. 22వ అధ్యాయంలో బాలుడు సైతం తన నడవడి వలన తన యొక్క స్థితిగతులు తన యొక్క నడవడిని బట్టి తను ఎలాంటి వాడో కూడా తేటపరచబడుతుందని వ్రాయబడింది. శిక్షాదండము ఆ యొక్క మూఢత్వాన్ని వేరు చేస్తుంది, మూఢత్వం నుంచి అతనికి విడుదల కలుగు చేస్తుందని దేవుని లేఖనంలో తేటగా రాయబడింది. సో మూఢత్వము శిక్షాదండము, మూఢత్వము పోవాలంటే శిక్షాదండాన్ని మనం ఉపయోగించాలి. ఈ రోజున మనం గమనించాలి, చదువుతున్నారు చాలామంది పిల్లలు. ఈ రోజున చదువుతున్న పిల్లలకి పూర్వదినాల్లో చదివి శిక్షాదండము చేత గుణపరచబడి సరిచేయబడినటువంటి వారికి చాలా వ్యత్యాసం ఉంది. ఆ రోజుల్లో ఒకవేళ ఎవడైనా శిక్షాదండానికి లోబడకుండా పోతే వాడు తనకు తానే హాని చేసుకునేవాడు. ఈ రోజున శిక్షాదండానికి లోబడకపోగా లోబడకపోకున్నటువంటి ఆ వ్యక్తులకి జీవితాలు ఎలాగ ఉంటున్నాయంటే, అతను ఒక సాధారణమైన వ్యక్తిగా తనకు మాత్రమే కాదు యావత్తూ సమాజానికి లోకమంతటికి కూడా అతను కీడు చేసే వ్యక్తిగా మనం అతన్ని గమనించగలుగుతున్నాం. ఒక ఎగ్జాంపుల్ చూడండి, సైబర్ నేరగాళ్ళు అని అంటాం. సైబర్ నేరగాళ్ళు ఎక్కడుంటారు, ఎలా ఉంటారు? హ్యాకర్స్ అని ఉంది, వాళ్ళు ఎవరు, ఎక్కడ హ్యాకర్స్ హ్యాకింగ్ చేస్తే కొన్ని కొన్ని దేశాల యొక్క ఆ యొక్క కంప్యూటర్స్ అన్నీ కూడా హ్యాక్ చేయబడిన తర్వాత కంపల్సరీగా వాళ్ళు హ్యాకర్స్ ఏం డిమాండ్ చేస్తారో దేశాధినేతలు సైతం తల ఒగ్గుక తప్పటం లేదు. అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఒక వాళ్ళు ఒక సాధారణమైనటువంటి చదువు లేని వ్యక్తులేం కాదు, ఎంతో చదువు ఉంటేనే, ఉన్నతమైన చదువులు వారు చదువున్నప్పుడే వారు ఆ విధమైనటువంటి అంత కంప్యూటర్స్ అన్నింటినీ కూడా తమ ఆధీనంలో చేసుకొని హ్యాక్ చేయడానికి వీలవుతుంది. ఒకప్పుడు టీచర్స్ పిల్లల్ని బెత్తాలతో కొట్టేవాళ్ళు, శిక్షించేవాళ్ళు. సో ఈ రోజున ఎలా ఉందనంటే పరిస్థితి, ఆ పిల్లలకి శిక్షాదండం లేకపోగా వాళ్ళ మూర్ఖత్వం మూఢత్వం అనేది విపరీతమై భయంకరమైనటువంటి రీతిలో వారి జీవితాలు మార్చబడతా వస్తున్నాయి. సో ఇది లోకపరంగా చదువు విషయాల్లో నాటికి నేటికి ఉన్నటువంటి వ్యత్యాసం. ఈ రోజున ఆధ్యాత్మికమైన జీవితంలో గమనిస్తే ఆధ్యాత్మికంగా కూడా ఒకప్పుడు దేవుని వాక్యం దైవజనులు నోటి నుండి వచ్చినటువంటి మాటలు క్రమంగా గట్టిగా దైవజనులు చెప్తే స్థిరంగా నిలబడేవాళ్ళు. ఆ మాటకు ఖచ్చితంగా తమను తాము అప్పగించుకొని ఆ మాటకు వాళ్ళ జీవితాల్లో పొరపాటున ఏ విషయాన్ని కూడా జవదాటకుండా ఉండేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో ఏముంది, బోధకులే ఆ ప్రజలకు అనుకూలంగా బోధలు మార్చేసుకొని వాళ్ళకి అనుకూలమైన బోధలు చేయటం ద్వారా చాలామంది విశ్వాసంలో లోపభూయిష్టమై విశ్వాస భ్రష్టత్వము అని రాయబడినట్లుగా అనేకులకి విశ్వాసం నుండి తొలగిపోయే పరిస్థితులు ఏర్పరచబడుతున్నాయి. గనుక అటు కుటుంబం పరంగా కానీ ఇటు సేవలో కానీ, సేవకుడు సంఘంలో అయితే సేవకుడు, కుటుంబంలో అయితే తండ్రి లేక తల్లి, వారు ఖచ్చితంగా తమ పిల్లల్ని శిక్షాదండము చేత ఏ విధంగా గుణపరుస్తారో, మూఢత్వం తొలగేటట్లుగా శిక్షాదండాన్ని ఉపయోగిస్తేనే వారి జీవితాలు దీవెనకరంగా ఉన్నట్లుగానే ఆధ్యాత్మికంగా కూడా ఆత్మీయ తల్లిదండ్రులు సేవకులు మనకి శిక్షాదండం ఉపయోగించాలి. మనకి హెచ్చరిక గద్దెంపు అది మనకు లోబడితే మనకు దీవెనకరంగా మార్చబడుతున్నాం. కనుక దేవుని యొక్క సన్నిధిలో ఆ విధంగా
ఇటు మన పిల్లల విషయంలో, అటు మన యొక్క జీవితంలో ఆధ్యాత్మికంగా దైవికంగా ఎదుగుతున్న విషయాల్లో మనం శిక్షాదండకు లోబడటం ద్వారా ఆశీర్వాదకరమైన మార్గాల్లో మనం నడిపించబడతాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఓ రోజున ఒక వ్యక్తి నాకు ఒక చిన్న వీడియో క్లిప్ పంపించాడు. ఏంటంటే చిన్నపిల్లాడు, నేను స్కూల్కి వెళ్ళాను, టీచర్ నన్ను కొడుతుందని నేను వెళ్ళనని అన్నప్పుడు పెద్దలు అన్నారట, నీ మంచి కోసమే టీచర్లు నిన్ను కొడుతున్నారు, నువ్వు కంపల్సరీగా వెళ్ళాల్సిందని. అలాంటి వేళలో ఈ పిల్లోడు అంటున్నాడు, మరి చర్చిలో ఉన్న పాస్టర్ గారు ఒకవేళ మిమ్మల్ని ఏదైనా అంటే మీరు ఎందుకు చర్చిలు మానేస్తున్నారు అని ఆ పిల్లోడు ఒక క్వశ్చన్ మార్క్ చేశాడు. నిజమే, ఈరోజున పిల్లల జీవితాల్లో శిక్షాదండానికి లోబడకపోవటం వలన వారికి ఏ విధంగా చదువు అవ్వకుండా వెళ్తుందో ఆధ్యాత్మికంగా మన జీవితంలో కూడా దైవజీవుల యొక్క శిక్షాదండానికి మనం లోబడకపోతే మనలో ఉన్నటువంటి మూఢత్వం పోదన్న విషయాన్ని మనం గుర్తుపెట్టి ఆ కీర్తనకారుడు దావీదురావు చెప్పినట్లుగా నన్ను కొట్టుట, పరిశుద్ధులు నన్ను కొట్టుట, నాకు తైలాభిషేకము, నీతిమంతులు నన్ను కొట్టుట, నాకు తైలాభిషేకము అని దాన్ని నేను త్రోసివేయనని ఏ విధంగా ఆయన చెప్పాడో ఆ విధంగా మనం కూడా హెచ్చరిక నొంది వాటి వలన ధైర్యం తెచ్చుకొని సరిచేసుకొని మన జీవితాలని మనం ముందుకు కొనసాగించబడవలసిన వారమై ఉన్నాం. ప్రభు త్వరగా రాబోతున్నాడు కదా, కనుక మనం ఈ శిక్షకు సరిచేయబడిన వారమై ముందుకు నడిపించబడినట్లయితే నిత్యముగా మనకు మన కుటుంబాలకి క్షేమం కలుగుతుంది. ప్రభు కృప ఆ విధంగా మనల్ని తోడే ఉండి మనల్ని బలపరిచి నడిపించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, మీ పాదాల స్తోత్రం. ఈ యొక్క సమయంలో నాయన నాతో మాతో మీరు మాట్లాడిన మీ అమూల్యమైన వాక్కు నిమిత్తం మీకు స్తోత్రాలు. శిక్షాదండం నరుని బాలుని యొక్క మూఢత్వాన్ని బాగు చేస్తుందని మీ లేఖనాల్లో సవ్యంగా మీరు తేటపరిచారు. కనుక ఆ మాటల ప్రకారం మా జీవితంలోనైనా మేము అటు బాల్యంలో నుండి కుటుంబ వ్యవస్థలో ఉన్న పిల్లల విషయం కానీ సేవలో విశ్వాసులుగా ఎదుగుతున్నటువంటి వారి జీవితంలో కానీ శిక్షాదండం అయ్యా మాలో ఉన్నటువంటి మూఢత్వాన్ని తొలగిస్తుందని మీ యొక్క వాక్యం మమ్మల్ని తేటగా ధైర్యపరిచి హెచ్చరించి సరిచేస్తుండగా పూర్ణ మనసుతో మీకు అప్పగించుకొని ముందుకు సాగుతూ సహాయం ఇచ్చేయండి. ఎట్టి పరిస్థితుల్లో మాకు తిరుగుబాటు లేకుండా మేము విధేయులమై మీ సన్నిధిలో మీ కృపలో భద్రపరచబడి నడిపించబట్టి సహాయం ఇచ్చేయమని యేసు నామమున ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభువైన యేసు క్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభు ఆకడి పర్యంతం కృపతోడే ఉండి నడిపించును గాక. ఆమెన్. 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 హల్లెలూయా. ప్రభుపేట అందరికి వందనాలు. దయవుంచి ఈ యొక్క దేవుని యొక్క వాక్యం అనే శిక్షాదండానికి మనం లోబడితే మనలో ఉన్న మూఢత్వం తొలగిపోతుంది, సేమ్ టైం మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఈ మాటలు మీకు ఆశీర్వాదాన్ని, సమాధానాన్ని, సంతోషాన్ని కలుగు చేశారని సేవకులకు నమ్ముతున్నాం. అదే సమయంలో మీరు ఈ యొక్క వాక్యాన్ని లైక్ చేయండి, అనేకులకి షేర్ చేసి దీవెనలు పొందాలని ప్రేమతో కోరుకుంటున్నాను. కృపతోడుగా ఉండండి గాక. ఆమేన్.